వాళ్ళకి ఏటీఎంలు కనీస అవసరం. ఎక్కడ చూసినా బార్లు తీరిన జనంతో ఒకటే కిటకిట. ఇంకా ఏటీఎంలు పెట్టాలని ఆందోళనలో, అదంతా అప్పటి లోకం. ఇప్పుడు ఎవ్వరూ ఏటీఎంలో ముఖం చూడడం లేదు. సగానికి పైగా జనం సుఖం మరిగారు. అంతా హాయిగా మొబైల్ లావాదేవీలకే పరిమితం అయిపోయారు. అసలు సంగతికి వస్తే మొబైల్ సేవల ద్వారా ఇంటర్నెట్ వ్యాప్తి పెరగడం దేశంలోని లావాదేవీల పద్ధతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేయడం ద్వారా నగదు వినియోగం నిరంతరం తగ్గుతోంది. మరోవైపు మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ లావాదేవీలు వేగంగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం మొబైల్ బ్యాంకింగ్ అత్యధికంగా 65.8% పెరిగింది. ఈ సంవత్సరం మార్చి చివరిలో బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం లావాదేవీల్లో వాటా లెక్క ఇది. 15.9% లావాదేవీలు మాత్రమే ఏటీఎంల ద్వారా జరిగాయి. గత 7 సంవత్సరాల్లో మొబైల్ బ్యాంకింగ్ చివరి స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. అత్యధిక లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతున్నాయి.